ఉమ్మడి వరంగల్ జిల్లాలో భాగమైన మహబూబాబాద్ తెలంగాణ రాష్ట అవతరణ అనంతరం ప్రత్యేక జిల్లాగా ఏర్పాటైంది. మహబూబాబాద్ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతోంది. ఆ జిల్లా సమగ్ర అభివృద్దిపై మన జిల్లా మన ప్రగతిలో భాగంగా దూరదర్శన్ ప్రత్యేక కథనం. మహబూబాబాద్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి విడిపోయి అక్టోబర్ 2016లో 16 మండలాలు 2 రెవెన్యూ డివిజన్లతో మహబూబాబాద్ జిల్లాగా ఏర్పడింది. మహబూబాబాద్కి మానుకోట అనే పేరు కూడా కలదు. మానుకోట మ్రానుకోట నుంచి వచ్చింది. మ్రాను అంటే చెట్టు, అంటే చెట్లతో చేసిన కోట మానుకోట అని అర్థం. పూర్వపు రోజుల్లో మానుకోట కోట వంటి చెట్లతో పుష్కలంగా ఉండేది. అప్పటి నిజాం పాలకుడు మహబూబ్ అలీఖాన్ మానుకోటను పాలించాడు. కాలం గడిచే కొద్దీ మానుకోట కాస్త మహబూబాబాద్గా మారిపోయింది. చుట్టుపక్కల గ్రామాలలో ఎక్కువగా గిరిజన, కోయతెగలకు చెందిన షెడ్యూల్ తెగల వారు నివసిస్తున్నారు. వీరు కోయ భాష మరియు లంబాడి భాషలో మాట్లాడతారు. మహబూబాబాద్ జిల్లాగా ఏర్పడిన తర్వాత వైద్య, రాజకీయ, వ్యాపార, వ్యవసాయ రంగాలలో అభివృద్ధి చెందుతోంది. జిల్లా కేంద్రంలో ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు కావడంతో ప్రజలకు పాలన దగ్గరైంది. జిల్లా అధికారులు ప్రజల సమస్యలు నేరుగా పరిష్కరిస్తున్నారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ చొరవతో జిల్లా కేంద్రంలో 40 కోట్ల వ్యయంతో వైట్ టాప్ రోడ్లు, మురికి కాలువలు, డివైడర్లు, సిగ్నల్స్, ఫౌంటైన్లు, 10 కోట్ల రూపాయలతో సెంట్రల్ లైటింగ్ను ఏర్పాటు చేశారు. ఇన్నాళ్లు ప్రజలు వేసవి కాలం వస్తే నీటి కోసం నానా కష్టాలు పడేవారు. ఇప్పుడు మిషన్ భగీరథ వల్ల ఇంటింటికి నల్లాలు వచ్చేశాయి. ప్రజల దాహార్తి తీరింది. పట్టణంలో 5 ఓపెన్ జిమ్లు, 5 చిల్డ్రన్ పార్కులు, జమాన్లపల్లి శివారులో 100 ఎకరాలలో అటవీ అర్బన్ పార్క్ను ఏర్పాటు చేశారు. పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో ఏకైక జంక్షన్ డోర్నకల్ రైల్వే జంక్షన్గా చెప్పవచ్చు. 150 పడకలతో ఉన్న ఏరియా హాస్పిటల్ 300 పడకలతో జిల్లా హాస్పిటల్గా రూపాంతరం చెందింది. వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉంటున్నారు. సాధారణ కాన్పుల కోసం మిడ్వైఫ్ సిబ్బందిని నియమించారు. దీంతో కాన్పుల విషయంలో మహబూబాబాద్ జిల్లా రాష్ట్రంలోనే 3వ స్థానంలో నిలిచింది. నవజాత శిశువుల కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. దీంతో ప్రజలకు సమయం, డబ్బు రెండూ ఆదా అవుతున్నాయి. ఇక ఆధ్యాత్మిక విషయానికి వస్తే జిల్లాకి 3 కిలోమీటర్ల దూరంలో అనంతాద్రి శ్రీ స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఆలయం నెలకొని ఉంది. చుట్టూ ఎత్తైన కొండలు, పంట పొలాలు, మరోవైపు తటాకం. తటాకం మధ్యలో రామానుజాచార్యుల విగ్రహంను ఏర్పాటు చేశారు. వీటి మధ్య ఈ ఆలయం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే జిల్లాకి 10 కిలోమీటర్ల దూరంలో కురవి భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయం ఉంది. శివరాత్రి, కార్తీక మాసంలో పూజలు వైభవంగా జరుగుతాయి. కురవి జాతర పెద్ద జాతరగా జరుగుతుంది. ఈ జిల్లాలో ఎక్కువగా గిరిజన ప్రజలు నివసించడం వలన వారి సాంప్రదాయ పండుగలైన తీజ్, సేవాలాల జయంతి వేడుకలు ఘనంగా జరుగుతాయి. క్రైస్తవ దేవాలయం డోర్నకల్ చర్చ్ రాష్ట్రంలోనే 2వ అతిపెద్ద చర్చిగా పేరుగాంచింది. మహబూబాబాద్ జిల్లాలోని ప్రజలు ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడిన వారే. ఇక్కడి రైతులు పత్తి, పసుపు, మిర్చి, వరి ఎక్కువగా పండిస్తారు. జిల్లాలోని కేసముద్రం వ్యవసాయ మార్కెట్ అతిపెద్ద మార్కెట్గా పేరుగాంచింది. అలాగే చేపల పెంపకం, పశువుల పెంపకం, పట్టుపురుగుల పరిశ్రమపై కూడా ఆధారపడి ఇక్కడి ప్రజలు జీవనం కొనసాగిస్తున్నారు. ఇక్కడి ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలైనటువంటి షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి, ఆత్మ నిర్భర్ భారత్, ఉపాధి హామీ పథకాలు వినియోగించుకుంటున్నారు. బయ్యారం నేలలో లక్షల కోట్ల విలువైన ముడి ఖనిజ సంపద 1000 ఎకరాల్లో నిక్షిప్తమై ఉంది. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పితే ఎంతో మందికి జీవనోపాధి లభిస్తుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ విధంగా జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. ఇంకా ఎంతో అభివృద్ధి చెందాల్సిన అవసరమూ ఉంది. ఈ జిల్లాలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే పర్యాటక ప్రదేశాలు, ఆధ్యాత్మిక కేంద్రాలుగా మహబూబాబాద్ జిల్లాలోని కూతవిడి దూరంలో ఉన్నటువంటి అనంతాద్రి స్వయంభూ వెంకటేశ్వర స్వామి దేవాలయము, మహబూబాబాద్కు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కొరివి దేవస్థానము, వీటిని కూడా డెవలప్ చేయవలసినటువంటి బాధ్యత ఎంతైనా ఈ ప్రముఖుల మీద ఉంది. సోమా పురుషోత్తం, దూరదర్శన్ న్యూస్, మహబూబాబాద్ జిల్లా.